చంద్రబాబు అరెస్టుతో సింపతి పెరిగిందా ఆ సర్వే ఎంతవరకు నిజం ఓ వార్త చక్కర్లు కొడుతోంది సి ఓటర్ ఓ సర్వే చేసిందట అరెస్ట్ తర్వాత చంద్రబాబుకు సింపతి పెరిగిందా అది ఓట్లుగా కన్వర్ట్ అవుతుందా ఏ పార్టీ ఓటర్లు ఏమనుకుంటున్నారు ఇది ఆ వార్త అందరూ మోకమడిగా చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తున్నారట చివరకు వైసీపీ ఓటర్లకు కూడా ఆ అరెస్ట్ నచ్చలేదట అనవసరంగా చంద్రబాబుకు సింపతి వచ్చేలా జగన్ దుందుడుకు చర్యకు పాల్పడ్డాడని భావిస్తున్నారట ఈ దెబ్బతో వచ్చే ఎన్నికలలో చంద్రబాబు సింపతి ఓటుతో విజయం సాధించబోతున్నాడనే కలరింగ్ ఈ సర్వే వార్త ద్వారా కనిపించింది సహజంగానే సాక్షికి ఇలాంటివి కనిపించవు కదా ఈనాడు ఆంధ్రజ్యోతి ఇతర ఎల్లో ఛానళ్లు ఈ వార్తను ఈ సర్వే ఫలితాలను కుమ్మేశాయి మరి చంద్రబాబుకు అనుకూలమైన వార్త కదా అనుకూలమైన సర్వే కదా మరి నాలుగు రోజులు అక్కడే నిక్షేపంగా నిమ్మలంగా ఉండొచ్చు కదా ఈ కోట్ల ఖర్చు లాయర్లు దేనికి వాదనలు దేనికి ఏసీ లేదని శోకాలు దేనికి వేడి నీళ్లు లేవని ఆందోళన దేనికి మేసాలు తిప్పడం తొడలు కొట్టి ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామనే వ్యర్థ పిలుపులు దేనికి ప్రజాక్షేత్రంలో తేల్చుకునే పక్షంలో కోర్టులకు వెళ్లడం దేనికి బాలయ్య అదేంటి సీ వాటర్ సర్వే చాలా క్రెడిబుల్ పొలిటికల్ పార్టీలు దానిని ప్రామాణికంగా తీసుకుంటాయి తెలుసా ఇదేనా మీ సందేహం మీ ప్రశ్న సరే అంగీకరిద్దాం కాసేపు సీ వాటర్ సర్వేలో తీసుకున్న శాంపుళ్ళు ఎన్ని మిక్స్ ఎంత ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు చేశారు వంటి వివరాలు ఏమీ కనిపించడం లేదు ఏ సర్వే సంస్థ అయినా తమ సర్వేను పబ్లిష్ చేస్తున్నప్పుడు సర్వే వివరాలను కూడా తెలియజెప్పాలి అది సర్వే సంస్థల కనీస విఘ్నత అవును జాతీయ స్థాయిలో కీలకమైన సందర్భాలలో సర్వేలు చేసే సదరు సి ఓటర్ ఇంత అర్జెంటుగా ఒక నాయకుడి అరెస్టు మీద సర్వే చేయడం ఏంటి తన సర్వేల ప్రయారిటీ లిస్టులోకి ఈ అరెస్టు ఎలా వచ్చింది సరే అది వదిలేద్దాం అసలు ఏపీలో బీజేపీ కాంగ్రెస్ ఓటర్లు ఎక్కడున్నారు గింటే జనసేనకు కొన్ని ఓట్లున్నాయి ప్రధాన ప్రత్యర్థులు వైసీపీ తెలుగుదేశం మాత్రమే ఆ ఓటర్ల అభిప్రాయాలే పరిగణలోనికి రావాలి అనగా క్రోడీకరణలోకి రావాలి మరి ఏ పార్టీ ఓట్లు ఎన్ని తీసుకున్నారో కూడా తెలియదు కాంగ్రెస్ బీజేపీ ఓటర్ల అభిప్రాయంతో ఒరిగేదేంటి వాటిని కూడా ఇతర పార్టీలకు ఈక్వల్గా లెక్కలోకి తీసుకుంటే దాని క్రెడిబిలిటీ ఎంత ఈ అరెస్టుతో పరిణామాలు సింపతి ఎలా ఉంటాయో జగన్కు ఆల్రెడీ ఐపాక్ టీమ్ ఇన్స్టంట్ సర్వే చేసి వివరాలు చెప్పిందని మరో సమాచారం తన ఓట్లకు ప్రమాదం ఉంటే ఉన్నతాధికారులు మంత్రులతో మాట్లాడుతూ మార్గదర్శి శైలజ విదేశాలకు వెళ్ళిపోయింది ఇక రామోజీని లోకేష్ను జైలుకు పంపించేద్దాం సీట్లు తగ్గినా మళ్ళీ అధికారంలోకి వస్తాను మీకు ఏమీ కాదు అని భరోసా ఇవ్వడం ఏంటి సరే ఈ సర్వే నిజమేనని చంద్రబాబు పట్ల సింపతి బాగా పెరిగిపోయిందని నమ్ముదాం ఒకవేళ ఇదే నిజమైతే ఇక జగన్ ముందస్తు ఆలోచన మానుకుని షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు సై అంటాడా రోజులు గడిచే కొద్దీ చంద్రబాబు మీద సానుభూతి పెరుగుతుందా తగ్గిపోతుందా ఓ నెల రోజులాగి రామోజీ లోకేష్ల అరెస్టులు జరిగాక మరోసారి సీ ఓటర్ రంగంలోకి దిగుతుందేమో అప్పుడు సర్వే ఏమంటే